నమస్కారం సార్. నమస్తే సార్. పుష్ప టూ విషయంలో కాస్త గందరగోళంగానే ఉంది సార్. అంటే డిసెంబర్ 5 ఇంకా 1 మంత్ కూడా లేదు రిలీజ్ కు. అయితే ఈలోపే డిఎస్పీ గారు ఉండగా మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ తమన్ గారిని తీసుకురావడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎందుకు తమన్ గారిని తీసుకొచ్చేస్తారు? సుకుమార్ గారికి డిఎస్పీ గారు వర్క్ సరిగ్గా నచ్చలేదని చెప్పేసి ఒక నెరేషన్ బయటకు వచ్చింది. లేదు, 1 మంతే ఉంది కదా ఇంకా రిలీజ్ కి, పూర్తిగా పెండింగ్ వర్క్ ఉంది, సో దీన్ని పూర్తి చేయాలంటే ఒక్కరి వల్ల అయ్యేది కాదు, అందుకే తమ్మని తీసుకొచ్చేస్తారని చెప్పేసి ఇంకో నెరేషన్. ఏదేమైనా ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. డిసెంబర్ 5 రిలీజ్ అవుతుందా లేదా అన్నది కూడా ఒక సందేహం అయితే ఫ్యాన్స్ లో నెలకొంది. మరి ఏం చెప్తారు, ఎందుకు తీసుకొచ్చారు డిఎస్పి? అంటే ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులు భారీ డబ్బులతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారంగా మారిపోయినాయి. అంటే డెఫినెట్ గా మార్కెట్ అవ్వాలి సినిమా అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయి ఆ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నారు. అయినప్పుడు ఒక పనికి ఇద్దరిని కాకపోతే ముగ్గురిని పెట్టైనా సరే చరవుగా చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ సెంటిమెంట్లో లేకపోతే మరొకటో, అరే ఈ సినిమాకి ఇతనికి అప్పచెప్పాం కాబట్టి ఇంకొకళ్ళని రానివ్వకూడదు అనో ఇలాంటివి పెట్టుకుంటే కుదరదు. మనకి హాలీవుడ్ సినిమాల్లో ఆ ధోరణి కనిపిస్తుంది. అందుకని ఇది కూడా నెమ్మదిగా మారుతోంది, ఈక్వేషన్స్ మారుతున్నాయి, పెరుగుతున్నటువంటి పెట్టుబడి. ఇప్పుడు తెలుగు సినిమాగా లేదు. తెలుగు సినిమా అనేది హాలీవుడ్ సినిమా లెవెల్లో మార్కెట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకోవాలంటే నువ్వు ఎఫెక్టివ్ సినిమా చేయాలి. ఆ ఎఫెక్టివ్ సినిమా చేయాలంటే గతంలో లాగా ఒక రైటర్ రాసినటువంటి కథ ఏదో పట్టుకుని దాన్ని తన అనుకున్న పద్ధతిలో తీసేసి అలా కుదరదు. దీనికి చాలా స్టడీ కావాలి. ఒక పాన్ ఇండియా సినిమానో లేకపోతే వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసే సినిమానో తీయటానికి ముందు తను ఎలాంటి సినిమా తీయాలి, ఎలాంటి కథాంశం ఎంచుకోవాలి, ఒక కామన్ ఏరియా ఏమిటి, వీళ్ళందరినీ కలిపి ఒక పాయింట్ దగ్గర యూనిఫై చేసేటువంటి అంశం ఏమిటి అనేది దాన్ని ఎంపిక చేసుకోవటమే చాలా కష్టం. ఎంపిక చేసుకున్న తర్వాత దాన్ని ఎంత ఎఫెక్టివ్గా చెప్పగలుగుతున్నావు అనేది అంతకంటే ప్రధానమైనటువంటి అంశం. ఇంత గొడవ, ఇంత గందరగోళం ఉంది కాబట్టి ఒకళ్ళతోనో ఇద్దరితోనో అయ్యే పని కాదు, చాలామంది చేయాల్సిన తప్పని పరిస్థితి ఉంటుంది. అనివార్యత, ఈ అనివార్యతలో భాగంగానే ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు అనేక విషయాలు ఉన్నాయి ప్రపంచం మాట్లాడుకో దలుచుకుంటే. అధికారిక సమాచారం లేదు కానీ చాలా సినిమాలకు సంబంధించి కొన్ని స్పెక్యులేటివ్ న్యూస్ ఉంది మార్కెట్లో. సందీప్ వంగ తీస్తున్నటువంటి, అంటే ప్రభాస్తో ఆయన అనౌన్స్ చేసినటువంటి స్పిరిట్ సినిమా, ఆ సినిమాకి పూరి జగన్నాథ్తో డైలాగులు రాయించే ఉద్దేశంతో ఉన్నాడు. అధికారిక సమాచారం కాదు, ఇది స్పెక్యులేషనే. అలా అంటే ఆలోచన చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు అంటే ఒక అథెంటిసిటీ కోసం. అంటే ఆయన మార్క్ పదాలు కొన్ని పడితే సినిమాకి ఉపయోగపడుతుందని. అంత మాత్రం చేత పూరి అనేటువంటి వ్యక్తి డైరెక్టర్ కాదు అనో, లేకపోతే సందీప్ వంగ కంటే తక్కువ స్థాయి మనిషనో కాదు. ఒక సినిమా బాగా రావడానికి ఎంతమందినైనా సరే వాడతారు. ఇప్పుడు ఇది మనకిప్పుడు కొత్తగా అనిపిస్తోంది కానీ గతంలో రాఘవేంద్రరావు గారి సినిమాలకి ఆయన ఒక్కడే పనిచేసేవాడు కాదు. ఆయన ఎన్టీఆర్తో చేసినటువంటి పెద్ద ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా ఆయన తండ్రి గారు అక్కడే ఉండేవాడు, అలాగే వారి అన్నగారు బాపాయి గారు ఆయనతోనే ఉండేవాడు. వీళ్ళందరూ కలిసి ఆ సినిమాని పట్టాలకి పేరు రాఘవేంద్రరావు పేరు ఉండేది, కానీ వీళ్ళ కష్టం కూడా ఉండేది దానిలో, వీళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉండేది. అందుకని ఒక కలెక్టివ్ ఫంక్షన్, ఒక కలెక్టివ్ ఫంక్షన్ ఉంటే ఎఫెక్టివ్గా కంటెంట్ వస్తుంది. కంటెంట్ ఎఫెక్టివ్గా రావడం కోసం తప్ప ఇగోల గొడవ కాదు. ఇది దేవిశ్రీ ఉన్నంత మాత్రాన ఇంకొకళ్ళని తీసుకురాకూడదు అనేది ఏం లేదు. ఇది తమిళ సినిమాల్లో ఎంఎస్ విశ్వనాథన్ గారిని ఇళరాజా గారిని కలిపి మ్యూజిక్ డైరెక్షన్కి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అలా అనేక సందర్భాలు. ఇప్పుడు ఒక ప్రయోజనం నెరవేర్చుకోవడం కోసం ఆదినారాయణరావు గారిని సంగీత దర్శకుడిగా పెట్టుకుని ఆయనకి చెప్పలేని విషయాలు సానుకూలంగా ముందుకు నడిపించడం కోసం సత్యం గారిని తెచ్చిపెట్టేవాళ్ళు అక్కడ. సత్యం గారు చాలా ట్యూన్స్ ఆయనే చూసుకునేవాడు. ఆయన కోపధారి మనిషి అయినప్పటికీ వేగంగా ఉంటుంది ఆయన వ్యవహారం. ఆ వేగం కోసమని ఆదినారాయణరావు గారిని పెట్టుకుని ఈయన్ని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు.
అలా వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాలు అనేకం ఉన్నాయి. భక్త కన్నప్ప వాళ్ళిద్దరూ కలిసి చేసింది. అందులో పర్టికులర్గా ఒక పాట ఆయన చేసిన పాట, ఆకాశం దించాలా అనే పాట సత్యం గారు చేసిన ట్యూన్ అని ఆయన రమణ గారు రాశాడు. ఇలా చాలా సందర్భాల్లో ఇద్దరు ముగ్గురు ఉండటం, ఇద్దరు ముగ్గురు కెమెరామెన్ పనిచేయటం, రవీనగా ఇచ్చి లాంటి వాటితో స్పెషల్ ఎఫెక్ట్లను విడిగా తీయించేవాళ్ళు ఆ రోజుల్లో. గ్రాఫిక్స్ లేని రోజులు, విఎఫ్ఎక్స్ లేని రోజుల్లో ఏం చేసినా కెమెరాతోనే చేయాలి అన్నప్పుడు తాంత్రిక ఛాయాగ్రహణం అనే పేరుతో ఒక బ్యాచ్ ఉండేది. వాళ్ళు ఈ ప్రధాన సినిమా తీసినటువంటి కెమెరామెన్కి కొంచెం కలుస్తూ వాళ్ళ పద్ధతిలో డైరెక్టర్ గారు కోరినటువంటి ఆ గిమ్మిక్స్ అన్నీ కూడా నడిపేవాళ్ళు. తాంత్రిక కెమెరా వ్యవహారం అంతా వాళ్ళు చూసేవాళ్ళు. ఇలా ఎప్పుడైనా ఉంది అనేక సందర్భాలు. ఒక్కొక్కసారి ఒక డైరెక్టరు చనిపోతే దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి పనిచేసిన వాళ్ళు ఉంటారు. కురుక్షేత్రం లాంటి సినిమా కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్ట్ చేశారు అది. కానీ అందులో కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలన్నీ కూడా దాస్ గారు తీశారు, కేఎస్ఆర్ దాస్ గారు. కాలాంతకులు అని విశ్వనాథ్ గారు ఒక సినిమా తీశాడు, దానిలో యాక్షన్ పార్ట్ ఉంది సినిమాలో. ఆ యాక్షన్ పార్ట్ మొత్తం తీయటానికి ఆయన తీయదలుచుకోవాలి. ఆయన దాస్ గారిని పిలిచాడు, యాక్షన్ ఎక్స్పర్ట్. ఆయన యాక్షన్ సీన్స్ తీయాలంటే కేఎస్ఆర్ దాస్ తప్ప ఇంకొకడు లేడు అనే ఒక ఇమేజ్ ఉండేది ఆయనకి. అందుకని అంతటి విశ్వనాథ్ గారు ఈ యాక్షన్ సీన్స్ తీసి పెట్టవా అని అడిగాడు ఆయన. ఆయన తీసిపెట్టాడు. ఇలా దాస్ గారు కంట్రిబ్యూట్ చేసిన సినిమా అల్లూరి సీతారామరాజు కూడా. సీతారామరాజులో యాక్షన్ ఎపిసోడ్ అంతా ఆయనే తీశాడు. ఇలా ఎవరైనా యాక్షన్ పార్ట్ వరకు ఆయనతో చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒక పద్ధతి. అంటే ప్రాజెక్ట్ బాగా రావాలి, ప్రాజెక్ట్ రావడం కోసం తప్ప ఈగోలు ఉండదు. ప్రాజెక్టు వస్తేనే వీళ్ళ జీవితాలన్నీ నిలబడతాయి, లేకపోతే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అందుకని హ్యాండిల్ విత్ కేర్ లాగా పాన్ ఇండియా సినిమా వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమాలు చాలా జాగ్రత్తగా కాన్షియస్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఖర్చు విపరీతంగా అవుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, ఖర్చు విపరీతంగా అవుతుంది. ఆ ఖర్చును మార్కెట్ నుంచి రాబట్టుకోవాలంటే నీకు ఒక సక్సెస్ ట్రాక్ రికార్డు ఉండాలి. ఆ ట్రాక్ రికార్డు వేసుకోవడం కోసం సుకుమారు అర్జును ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. ఇది ఏమాత్రం బెసిగినా వీళ్ళ భవిష్యత్తు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని కాన్షియస్గా ఇద్దరు ముగ్గురిని ప్రతి ట్రేడ్లోనూ ఒక కన్స్ట్రక్టివ్ కలెక్టివ్ మాత్రమే కాదు బయట ప్రపంచంతో మాట్లాడి చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని ఇలాంటి మిలాఖత్తులు చాలా కనిపిస్తాయి. ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు, ఇద్దరు ముగ్గురు కెమెరామెన్లు, ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు, ఇద్దరు ముగ్గురు అది, ఇద్దరు ముగ్గురు ఇది, ఇవన్నీ కనిపిస్తాయి మనకి. ఈ దశలోకి తెలుగు సినిమా ఎంటర్ అవుతుంది అనేది ఇప్పుడు పుష్ప 2కి దేవిశ్రీ ఉండగా వాళ్ళు ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొస్తున్నారు. తీసుకురావడానికి జస్టిఫికేషన్ ఇది. గతంలో కూడా మణిశర్మ గారు ఏదో పనిలో ఉంటే ఇందిరా సినిమాలో ఒక పాట అవసరం పడింది వాళ్ళకి. మణిశర్మ దొరికే పరిస్థితుల్లో లేడు, అందుకని ఆ పాట వరకు ఆర్పి పట్నాయక్తో చేయించుకున్నారు. ఇలా అడ్జస్ట్మెంట్ అంటారు. ఇది అడ్జస్ట్మెంట్ కాదు, ప్రీ అడ్జస్ట్మెంటే. ఆ పని కోసం ఒక మనిషిని నియోగించటం అనేది అలా జరుగుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.